ప్రైజ్ ది లార్డ్. మందరికి దేవుని నామమున వందనందరూ బాగున్నారా? ఈరోజు దేనికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నీవు మందిరమునకు పోనప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకున్నాము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన దినములారా, దేవుడు ఈ పునరుద్ధాన దినమునందు నీతో మాట్లాడుతున్న మాట, నీవు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకోవాలి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దినములారా, ఈ వాక్యం గురించి మీకు బాగా అర్థం కావాలంటే దేవుడు చెప్పిన సందర్భం ఒకటి మీకు తెలియాలి. పరిసయుడు సుంకరి గురించి మీకు తెలిస్తే ఈ వాక్యం బాగా అర్థమవుతుంది. ప్రియమైన దినములారా, పరిసయుడు మందిరంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నేను అన్నింటిలో దర్శనం బాగా మిస్ అవుతా ఉన్నాను, అన్నింటిలో నమ్మకంగా ఉన్నాను, అన్నింటిలో నేనే ప్రాధాన్యంగా ఉన్నాను, ఇదిగో బయట ఉన్న సుంకరి కంటే కూడా నేను శ్రేష్ఠుణ్ణి అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దినములారా, కానీ సుంకరి అయితే మాత్రం, అయ్యా నీ ఆలయం తట్టు చూడడానికి కూడా నేను అర్హత లేని వాడిని ప్రభువా, నీ మందిరంలోనికి రావడానికి కూడా నేను యోగ్యుని కాదు అనుకుంటూ మందిరము బయటనే ఉండి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దినములారా, ఈ వాక్యంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిసయుని ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి తన పట్ల మేలు చేశాడు. ప్రియమైన దినములారా, ఒకసారి ఆలోచించండి, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ ప్రవక్తన చాలా జాగ్రత్తగా చూసుకోకుండా నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఎప్పుడైతే నీ ప్రవక్తని ముందు చక్కగా పెట్టుకొని అప్పుడు మందిరంలోనికి నువ్వు వస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన దినములారా, ఒకసారి మీ మనసుకు గుర్తు తెచ్చుకోండి, ఈరోజు మీ పరిస్థితి ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. కయ్యోను హేబెలు గురించి కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది, కయ్యోను యొక్క అర్పణ దేవుడు స్వీకరించలేదు, హేబెలు యొక్క అర్పణ దేవుడు స్వీకరించాడు. ఎందుచేత అంటే, కయ్యోను తన ప్రవక్తను చాలా జాగ్రత్తగా చూసుకోలేదు కనుక అందుకే దేవుడు హేబెలు ప్రార్థన మాత్రమే, హేబెలు అర్పణ మాత్రమే అంగీకరించాడు. ప్రియమైన దినములారా, కయ్యోను లాగా అలాగే పరిసయ్యులాగా నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన, కొన్ని 100 రూపాయలు కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని స్వీకరించాడు అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేకుండా చెప్తా ఉన్నాను. ప్రియమైన దినములారా, ఎందుకు అంటే దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దినములారా, నీ హృదయాన్ని నలగొట్టుకో, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించునైనా, ఇదిగో నీ ఆలయానికి నేను బయలుదేరాను ప్రభువా, ఈరోజు ప్రభువా నీ సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అయినా, అయ్యా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు సిద్ధపాటు కలిగి వస్తావో దేవుడు తప్పక నీతో మాట్లాడి ఇంకా బలపరుస్తూ ఉంటాడు. ప్రియమైన దినములారా, ఇలాంటి సిద్ధపాటు లేకుండా మీరు మందిరంలో ప్రవేశించి ఆ రోజు ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. ప్రియమైన దినములారా, ఇదే మంచి సమయం. ఈ వాగ్దానం వినిన వెంటనే నిన్ను సరి చేసుకుని నీ ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ రోజు నేను నేరుగా నిబిడులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనం. నిజమే ప్రభువా, ఏసయ్యా మీకు లెక్కలేని స్తోత్రం. నీ మందిరానికి వచ్చేటప్పుడు ప్రభువా ఏ విధముగా సిద్ధపాటు కలిగి రావాలో మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు ప్రభువా, అందును బట్టి వందనాలు. అయ్యా, ఏ బిడ్డైతే నైనా సిద్ధపాటు లేకుండా నీ ఆలయంలో ప్రవేశిస్తున్నారో, అయ్యా వారు ఇకనైనను నాయన సిద్ధపాటు కలిగి నీ మందిరంలోనికి ప్రవేశించుటకు సహాయం దయచేయండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయండి. వారికున్న కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతిదీ మీరు తొలగించండి ప్రభువా. నీ అందు సరిగా ఉంటే తప్పగా మీరు మేలు చేసే దేవుడవే, సరిగా లేనప్పుడే నైనా అనేకమైన బాధలు, వేదనలు అనుభవిస్తూ ఉంటారు. ప్రభువా మీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి లెక్కలేని స్తోత్రం చెప్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దినములారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది. ప్రభు మీకు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.